శనార్థులలో తెలంగాణ రైతాంగానికి రైతాంగానికి అంటే మొత్తానికి మనకి ఇప్పుడు మూడు భాగాలుగా అయిపోయింది కదా తెలంగాణలో రైతాంగం అంటే ఒకప్పుడు అప్పుడు ఒక్కటే కానీ ఇప్పుడు రైతులు కౌలు రైతులు రైతు కూలీలు మూడు భాగాలుగా విభజించిన ప్రభుత్వము వీళ్ళ గురించి ఏదైతే రైతులు కౌలు రైతులు రైతు కూలీలు మా గురించి మాట్లాడేటప్పుడు ఒక్క ముచ్చట కూడా మీకు కొన్ని విషయాలు దీంట్లో పొందుపరిచిన ఎట్లా అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి మాట్లాడరు నిన్న తాజాగా వచ్చిన అప్డేట్ మీరు అసలు వీడియో చూస్తే నిజంగా షాక్ కావాలి ఎందుకంటే మహాలక్ష్మి పథకము రైతు భరోసా చేయూత గృహజ్యోతి ఇంద్రమయ్యన్లు మన ఎవరైతే మన బిడ్డలుంటారో మూడో క్లాసు నుంచి మొదలు పెడితే పీజీ దాకా పీజీ వరకు ఫీజులు పెంచుడు దాన్ని ఏమంటారు నాకు ఇంకా బాగా అంతగా లేదు కానీ నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసిన నవంబర్ ఒకటో తారీఖు నాడు వచ్చిన అప్డేట్ దీపావళి కానుకగా తెలంగాణ ప్రజానికానికి సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అది ఒక కానుక నిజంగానే మరి అది మట్టి కాదు కానుకనే చెప్పిన చెప్పింది దీపావళి కానుక సీఎం రేవంత్ రెడ్డి చూసుకోవాలి కదా మరి కానుక ఏందన్నది చేయు తప్పించిండ్లు అవి ఇవి ఓ ఇక నేను నోటితోటి చెప్పలేను కానీ ఒక్క ముచ్చటిన అయితే క్లియర్ క్లారిగా చెప్తాను ముప్పై మూడు రకాల పంటలకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు దొడ్డు వడ్లు ఇప్పుడు ముప్పై మూడు రకాల పంటలు అంటే దొడ్డు వడ్లు కూడా ఒక రకమే దొడ్డు వడ్లు సన్న వడ్లు అని ఏం చెప్పలే ఏమన్నారు వారి పంట బోనస్ కౌలు రైతులకు పదిహేను వేలు సంవత్సరానికి అలాగట సర్టిఫికేట్ అయితే నాకు ఈ వీడియోలో అస్సలు హైలైట్ ఏంటి అంటే కౌలు రైతులకు సర్టిఫికెట్ ఉండాలి ఉంటుంది అయినన్న కౌలు రైతులకు సర్టిఫికేట్ ఏమైనా ఉంటుందా మనం చిన్నప్పటి నుంచి తెలంగాణలో ఇప్పుడు నా ఏజ్ ట్వంటీ నైన్ థర్టీ ఉండొచ్చు మీరు చాలామంది ఇంకా మీరు అంతకు ముందు నుంచి వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు కౌలు రైతులకు సర్టిఫికేట్ ఏమైనా ఉంటుందా ఎవరు ఇస్తారు మరి కౌలు రైతులకు సర్టిఫికేట్ కావాలా ఇరవై లక్షల కుటుంబాలు ఆగమవుతున్నాయి వాళ్ళకు కౌలు రైతులు అని గుర్తింపు కావాలా ఇప్పుడు ఈ ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా మేము కౌలు రైతులము అనే గుర్తింపు కంపల్సరీ కావాలి ఎట్లా ఇవలియ్యాలి సర్టిఫికేటు ఎవలియాలి కవులు రైతులకు సర్టిఫికేట్ ఇవ్వలియాలి ఇప్పుడు భూమి పట్టుకున్నారు నా నేనే వాళ్ళ భూమి పట్టుకున్నాను అనుకో ఆ మనిషితోటి నోటి మాట మీన్నే ఓ మనిషి ఉన్నాడు అయ్యా నీ భూమి చేస్తా అంటే వాళ్ళకి శిష్యురాలు ఆలో ఇల్లు లేకపోతే పిల్లలు చిన్న ఉంటే ఇస్తారు ఎకరమో రెండు ఎకరాలు చేసుకుంటున్నాను అనుకో ఇప్పుడు నాకు ఏ ఒక గుంట భూమి కూడా లేదు నేను కవులు చేసుకొని బతున్నా నాకు కవులు రైతు సర్టిఫికేట్ కావాలా ఆ భూమి ఇచ్చినా అని ఇత్తడా ఆయనకి పోయి ఆయన దగ్గరికి వెళ్ళి మన రాతపూర్వకంగా రాద్దామన్నా కానీ ఆయన తెగిస్తా ఆయన అట్టు నేను ఇటు భూమి ఉంటుందా ఆయనతో భూమి పోతుంది నేను ఏం చేసుకొని బతకాలి నోట్ల మన్ను ఇంకా ఒక జాగాలు ఇంకోటి అంటారు నేను అనలేను కానీ అది అన్నట్టు మరి కౌలు రైతులకు సర్టిఫికేట్ అంటే మరి మీరన్న ఇయ్యాలి కదా తెలంగాణ ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చి కౌలు రైతులు ఈ గీళ్ళు వీళ్ళు కౌలు చేసుకొని బతుకుతుర్రు గుంట భూమి లేదు వీళ్ళకు మేము అనదంగా ఏదైతే మీరు మూసిగినది కోసం మూసీ నది బాధ్యతలకు మూసీల మూసీ నది నిర్వహణ కోసం ఒక లక్ష యాభై వేల కోట్ల నిధులు మేము నీకు రెడీ ఉన్నామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వానికి ఈ కౌలు రైతులకు సహాయం చేయడానికి మీకు మనసు రావడం లేదా అంటే బడ్జెట్కి వెళ్ళి కాకుండా మీ సంతంగా డబ్బులు అంటే ప్రభుత్వం మా డబ్బులే కానీ అనదంగా ప్రభుత్వం సొమ్ములకెళ్ళి కౌలు రైతులకు సహాయం చేయరు పుణ్యమే కదా అట్టనే ఇంకా కౌలు రైతులు కౌలు రైతులు అయిపోయింది కదా రైతు కూలీలు పన్నెండు వేల రూపాయలు అందిస్తామని చెప్పినటువంటి వాళ్ళు యాభై లక్షల కుటుంబాలు ఉంటే వాళ్ళు ఏం కావాలి మట్టి కొట్టుకుపోవాలన్నా మరి ఒక గుంట కూడా భూమి లేదు వాళ్ళకు మేము ఖచ్చితంగా ఆదుకుంటామని ఎన్నికల సమయంలో మీరు మాట్లాడిన మాటలు ఈ వీడియోలో మొత్తం ఉన్నాయి అయ్యలు ముప్పై మూడు జిల్లాల తెలంగాణ రైతాంగమా అలాగే ప్రజాస్వామ్యమా వీడియో చూసి మీ విలువైన కామెంట్ని తెలియజేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూడని నేను మళ్ళా లాస్ట్లో మిల్లా కలుసుకుంటాను కానీ తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా శుభవార్త అందినట్లే ఎందుకంటే బాగా స్పీడ్తోటి వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసా అందించడు కౌలు రైతులు అలాగే రైతు కూలీలకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందో ఏమో పైసలు మన అకౌంట్లో పడబోతున్నాయి అట్లనే ఇంకా మీరు ముచ్చట చూసుకున్నట్టయితే మామూలుగా లేదు ఇది ఒక పెద్ద అప్డేట్ అన్నట్టు మామూలుగా మామూలుగా అంటే చిన్న చిన్న అప్డేట్ కానీ మహాలక్ష్మి రయ్యో ఇది నిన్న వచ్చిన నవంబర్ ఒక్కడో తారీఖు నాడు వచ్చిన అప్డేటుల్లో అట్టటిది కాదు మీకు ఉట్టిగా చూపిస్తాను లాస్ట్ తర్వాత మొత్తం ఇక ప్రతి ఎకరానికి ఏటా పదిహేను వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఆర్థిక భరోసా అందజేస్తోంది వరి పంటకు ఐదు వందల బోనస్గా కూడా ప్రకటించింది చేయూత వితంతువులు ఒంటరి మహిళలు వృద్ధులు బీడీ కార్మికులు స్టోన్ కాంట్రాక్టర్లు చేనేత వికలాంగులు చేనేత వికలాంగులు అలాగలాగని ఇక డయాలసిస్ రోగులు పయలసిస్ రోగులు ఎయిడ్స్ రోగులు నెలకు నాలుగు వేల పింఛిని అందజేస్తోంది ఈ ఏడా ముప్పై మూడు జిల్లాలల్లో ఏదైతే ఐదున్నర ఆరు కోట్ల జనాభా యాన్న మీకు పింఛన్లు పెంచిర్రా ఇక్కడ ఇచ్చిన పింఛన్లు కానీ ఇక్కడ ఇచ్చిన రైతు భరోసా కానీ ఇది నవంబర్ ఒకటో తారీఖు నాడు మనకు నిజంగా నేను అప్డేట్ కూడా చూపిద్దాం అనుకున్నా ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన వీడియో చూడరి ఫుల్ అప్డేట్ మీద అది అవగాహన కోసం మీకు చూపించడం జరిగింది తెలంగాణ రైతు భరోసా లక్ష్యం అది ఏంది ఏం కదా చూద్దాం మన్ను మడం తెలంగాణ రైతాంగం అంతా కొట్టుకపోవుడా లేకపోతే తెలంగాణ రైతాంగాన్ని అభివృద్ధి చేసుడా ఏందో మనం చూసుకుందాం మరి తెలంగాణ రైతు భరోసా లక్ష్యం తెలంగాణ రైతు భరోసా పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం పంటలపైన పనిచేసే రైతు కూలీలకు సహాయం చేయడం వ్యవసాయ కూలీలకు కూడా చాలా కష్టపడి పంటలు వేస్తారు మరియు వారి ఖర్చులకు సహాయం కావాలి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు రైతు భరోసా సహాయం అందుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అంటే సీఎం డ్యాష్ల ఇక ఆయన యనమల రేవంత్ మల్ల ఇక యనమల రేవంత్ చొరవతోటి రైతు కూలీలకు కూడా పన్నెండు వేల వచ్చే మాట్లాడిర్రు ఇక అస అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రైతులకు వ్యవసాయ కార్మికులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అమల్లోకి వస్తుంది అని చెప్పిన ముచ్చట తెలంగాణ రైతు భరోసా యొక్క లక్ష్యం అంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి సార్ చెప్పిన ముచ్చట అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు అప్పుడు చేతుల పట్టుకొని తిరిగిర్రో ఆ తిరుగుట్ల తిరుగుడు మామూలు తిరుగుడు కాదు మొత్తం రైతాంగాన్ని అంతా ఒక సైడు వార్ వన్ సైడ్గా మలుపుకున్నారు కానీ ఇప్పుడు సైడు డిసైడ్ అయిపోయింది ఏంది అంటే మేము మాటలు మాత్రమే చెప్తాము ఇగో తెలంగాణ రైతు భరోసా యొక్క సహాయం సారాంశమట అంటే దీనికి ఏమన్నట్టు పుట్టవోయే బిడ్డకు పేరు పెట్టచ్చు తొట్లే కట్టచ్చు ఉయ్యాలూపచ్చు కానీ అసలు పుడతరా పుట్టరో తెలియని బిడ్డల గురించి మరి పేర్లు పెడతారా ఉయ్యాలూపుతారా కూళ్ళలు కడతారా మనకు తెలియదు ఇది కూడా గట్టి ఉన్నది కదా రైతు భరోసా తరా ఏరో తెలియదు కానీ దీనికోసం పెద్ద పెద్ద అప్డేట్లు ఇచ్చుడు రైతు భరోసా యొక్క సారాంశమట చూద్దామా మరిగా పథకం పేరు రైతు భరోసా తద్వారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిండు అయ్యా నీ కాళ్ళకు పొద్దుగాలు ఇవ్వగల మొక్కలా మంచిగా ప్రారంభించినవు కానీ అన్ని రకాల వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం అందించే వారికి సహాయం చేయడం అంటే దీని లక్ష్యం అన్నట్టు ఈ పథకం యొక్క లక్ష్యం మంచిదే ఇక ప్రయోజనం పన్నెండు వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఎవరికి వ్యవసాయ కూలీలకు వ్యవసాయ కూలీలకు దీని మీద పెద్ద టార్గెట్గా ఇచ్చిన ఈ అంశం మీద ఒక ముచ్చట చెప్తున్నా యాభై లక్షల మంది వ్యవసాయ కూలీలు ఉంటే మరి ఒక్కోళ్ళని కాకపోతే ఒక్కోళ్ళన యాడ్ చేసి వాళ్ళకి ఏమన్నా రూపాయి ఇచ్చినవా సరే రూపాయి ఇచ్చినట్టు ఏమన్నా రుజువన్న ఓలకన్నా అకౌంట్ల పడ్డట్టన్నా ఎక్కడన్నా చెప్పినవా అది లేపా అయ్యో ఏం జరిగింది అంటే మీకు దొడ్డు ముచ్చట చెప్తే ఎందుకంటే ఇప్పుడు మనం వడ్లు కోసుకుంటున్నాము మనకు వడ్లకు గిట్టుబాటు ధర రావాలి అని కోరుకుంటుండంలో మంది ఉన్నారు కదా తెలంగాణ అంటే ఈ యొక్క మీకు ఈ మూమెంట్ అర్థమైతే మొత్తం అర్థమవుతుంది కానీ తాజా అప్డేట్ తెలంగాణ రైతు భరోసా పైన తాజా అంటే ఇది ఎప్పుడు తాజానో చెప్తా మీకు ఆగస్టు పదిహేను నాడు స్వతంత్ర ప్రాసంగం ప్రాసంగం అంటే గదే మాట్లాడుగా సందర్భంగా రైతు కూలకు పన్నెండు వేలు రైతు భరోసా అందజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రైతు కూలకు కూడా లక్ష అంటే లోన్లు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించగా ప్రాజెక్టు కింద పన్నెండు వేల మద్దతు అలాగే తెలంగాణ రైతులకు రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందుతారు మరియు అందుకు అందుకుంటారట ఇక చిన్న సన్నకారు రైతులకు ప్రతి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు తెలంగాణ రైతు భరోసా పథకం కింద తెలంగాణలోని వ్యవసాయం లేదా వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయంతో పాటు బోనస్ బోనస్ వడ్లకయ్య వడ్లకు ఐదు వందలు వరి పంట అమ్మిన తర్వాత ఇవ్వబడుతుంది అంటే మన ఖాతాల కింటా లెక్కన మన ఖాతాలో పడాలా ఈడ మీరు ఒక్కటి గమనించరా లేదా ఆడికెళ్ళదాకా మొదలు పెడితే కౌలు రైతుల గురించి ముచ్చట్లేదు ఎగిరిపోయింది మరి ఇంకోటి ఏంది అంటే ఇక్కడ మనకు కావాల్సింది వరి పంట బోనస్ అన్న కాడ దొడ్డు బడ్లు సన్న బడ్లు ఏమైనా ఉన్నాయా లేవు కదా లేవు ఇది ఏంది అంటే మీకు ఎక్కడిది అని చెప్తున్నా ఇది ఎన్నికల మ్యానిపేస్టోలా వీళ్ళు ఏమి ఇచ్చిర్రు ఇగో ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం చిన్న మరియు సన్నకారు రైతులకు సంవత్సరానికి పదిహేను వేలు అందించబడుతుంది ఇక ఆర్థిక సహాయం కౌలు రైతులకు సంవత్సరానికి పదిహేను వేలు అందించబడుతుంది ఇవి ఇవి మనకు ఎప్పుడు అంటే ఎన్నికల మేనిఫెస్టోలా వీళ్ళు చెప్పిన పెద్ద పెద్ద అర్జుని బాణమటువంటివి మాట్లాడినట్టు ఇక ఇంకో మూడోది ఆర్థిక సహాయం వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇలా పేర్లు మారుతూ ఉంటాయి ఓసారేమో రైతు కూలీలు అంటారు ఓసారేమో వ్యవసాయ వ్యవసాయ కూలీలు అంటారు ఓసారేమో వ్యవసాయ కార్మికులు ఏది ఏమైనప్పటికీ పన్నెండు వేల రూపాయలు ఇయ్యాలి కదా ఇయ్యకపా ఇక కింద వచ్చింది ఏందయ్యా అంటే బోనస్ ఐదు వందల రూపాయలు వరి పంట అమ్మిన తర్వాత అందించబడుతుంది ఇండ్ల ఏ ఒక్కటన్నా ఏ ఒక్కటన్నా తెలంగాణ రైతాంగానికి అంటే ఏది అందలేదు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నది రైతు భరోసా ఈ ఉన్న ఈ సబ్జెక్టులు మొత్తం ఏదైతే ఆర్థిక సాయం అన్నారో అది మొత్తం ఐదు వందల పంట బోనసు దేనికని చెప్పినవా ఏను సన్న సన్నబడ్లు ఏమైనా చెప్పినవా వరి పంటకు బోనస్ మీరు ఒక్కసారి మరోమారు కూడా చూసుకొని వరి పంట బోనస్ అవసరమైన పత్రాలు ఆ రోజు వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా రైతు భరోసా గురించి అవసరమైన పత్రాలు అన్నట్టు తెలంగాణ నివాస రుజువు భూమికి సంబంధించిన పత్రాలు భూమి యజమాన్యుల నుంచి సర్టిఫికేటు కౌలు రైతుల కోసం కౌలు రైతుల కోసం అసలు కవులు రైతుల కోసం సర్టిఫికేట్ల వలన ఇస్తారా ఇది తెలంగాణలో ఉన్న దురదృష్టమా లేకపోతే నిజంగా మన యొక్క ఏంది అంటే ఏనుగులు వెనుక ఏనుగులు ఏనుగుల మీద గూనుగులు గూనుగులు వచ్చిన తర్వాత పోయిన గుమ్ములు అన్నట్టు మన జీవితాలు గతిని అయిపోయినాయి కొన్ని రోజులు కొట్లాడినాము ఒక పది సంవత్సరాలు అటో ఇటో మంచిగా ఉన్న బతికినాము మళ్ళా తర్వాత మళ్ళా మొదలైంది రణరంగం కవులు రైతులకు సర్టిఫికేట్ ఉంటుందా అది మనకు కావాల్సిన ముచ్చ తర్వాత ఆధార్ కార్డు రేషన్ కార్డు మొబైల్ నంబరు వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా ప్రకటించిన తర్వాత చెప్పిన ముచ్చడి అంటే మరి ఎన్నికల్లో ఏ పప్పాయే కవులు రైతులు ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే మీకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఏడికెళ్ళు తెచ్చుకుంటారు వీళ్ళు నేను కౌలు రైతును అని రుజువులు ఇవ్వడానికి ఎక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటాడో తెలంగాణ ప్రభుత్వం కావచ్చు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కావచ్చు వీళ్ళు మనకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఇది నిన్న నిన్న వచ్చినటువంటి అప్డేట్ కొత్తగా తాజా 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 మామిడి పండ్లు అరటి పండ్లు అని అమ్ముతారు చూడు అట్లా అన్నట్టు తాజాగా వచ్చిన ఫ్రెష్ అప్డేట్ ఈ పథకానికి ఎవరు అర్హులు రైతు తప్పనిసరిగా తెలంగాణ నివాసి అయి ఉండాలి లబ్ధారు చిన్న మరియు సన్నకారు పరిధిలో రావాలి తమ భూమి కౌలుకు తీసుకున్న రైతు సహాయం లేదా శాఖ రంగంలో కార్మికులై ఉండాలి ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏమిటి వ్యవసాయ కూలలకు చాలా అంటే చాలా కష్టపడి పంటలు వేస్తారు మరియు వారి ఖర్చులకు సాయం కావాలి కాబట్టి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా అందజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాకు తెలియదు అయ్యారు రేవంత్ రెడ్డి అని మేమే ఓటెత్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపిర్రు ఇలా మనకు అర్థమైన విషయం ఏంటంటే కౌలు రైతులకేమో కౌలు రైతులు అర్హత పొందాలంటే ఆయనకు భూమి సర్టిఫికేట్ కావాలి భూమి సర్టిఫికేట్ కావాలి ఆయన తెలంగాణ నివాసి అయి ఉండాలి ఓకే రైతు కూలీలకు చాలా కష్టపడి పంటలు ఇస్తారు అట్నో ఎట్నో ఆదుకునేందుకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాను దేని మీద ఇస్తాను యాభై లక్షల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు జాబ్ కార్డుల మీద మేము లెక్క పెట్టి ఎవైలబుల్ అరకులు ఎవలెబుల్ గుంట భూమి లేదో వాళ్ళందరికీ మొత్తం ఎకరం భూమి లోపల ఎకరం లోపల భూమి ఉన్న కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నా ముచ్చట మరి ఇప్పటి వరకు కనీసం కౌలు రైతుల మీద రైతు కూలీల మీద మాటలు మాట్లాడలేదు రైతుల గురించి కూడా మాట్లాడరు కానీ ఓన్లీ రైతు భరోసా మొన్న ఏం జరిగింది అని అంటే మీరు ఎప్పిన ముచ్చట మీది మీకు ఎట్లయినా ఉంటుంది మీరు వాడే పాటలు ఆడే పాట మీరు వాడుతూనే ఉంటారు తెలంగాణ రైతు ఏదైతే రైతు సంఘాలు రైతు కమిటీలు అలాగే రైతులు కలిసి ఇచ్చిన అప్డేట్ ఏంది అయ్యా అంటే పూర్తి రుణమాఫీతో పాటు దొడ్డు వడ్లకు కూడా బోనస్ కావాలి తెలంగాణ రైతు సంఘాల నేతల డిమాండ్ మాకు ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ తొంభై శాతానికి పైన తెలంగాణలో నువ్వే సెంటర్ కన్నా వెళ్ళాడుగు మీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటే అంతమంది ఎమ్మెల్యేలను నిజవర్ నియోజకవర్గాలు పంపి నువ్వు కూడా వచ్చి చూడు దొడ్డు వడ్లే ఉంటాయి కానీ ఎక్కువ శాతం వడ్లు లేవు వడ్లకు గిట్టుబాటు ధర రాక ఒకసారి నెత్తి కొట్టుకున్నారు మీరు ఒకటే పంటకు కాదయ్యా ఎన్నిటికి ఇస్తామని చెప్పి కూడా చూపిస్తా మీకు దొడ్డు ఒక నాలుగైదు మా రైతానలు ఇచ్చిన అప్డేట్ కాబట్టి మొక్కజొన్నలకు మూడు వందల ముప్పై రూపాయల బోనస్సు కందులకు నాలుగు వందల బోనస్సు సోయాకు నాలుగు వందల యాభై బోనస్ పత్తికి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల బోనస్సు చెరుకుకు ఎనిమిది వందల యాభై రూపాయల బోనస్సు జొన్నలకు మూడు వందల ఎనభై బోనస్సు అంటే ప్రతి పంటకు బోనస్ ఇస్తాము ప్రతి పంటకు వరి పంట కడుకెళ్ళి మొదలు పెడితే ప్రతి పంటకు మరి ఇలా దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి కదా దొడ్డు వడ్లు పంట కావా సన్న ప్రకాలకి బోనస్ అని ఎందుకన్నావు తెలంగాణ ఎన్నికల సమయంలో ముప్పై మూడు రకాల పంటలకు బోనస్ ఇస్తా అన్న తెలంగాణ ప్రభుత్వం నోరుకు ఏమైంది తాళం పడ్డదా లేకపోతే వీళ్ళ ఆలోచన కాపాస్తే ఏమన్నా పెట్టా చిర్రా ఏదైతే నోటితోటి మాటలను అయ్యా ఆ మాట మీద నిలబడి ఆ మాట కట్టుబడి ఉండి ఆ మాట నెరవేర్చుకునే ఏదైతే బాధ్యత ఉంటుందో ఓటేసి గెలిపించినప్పుడు నట్టేట ప్రజలను ముంచొద్దు అది తెలుసుకోవాలి అట్టిగా రైతులను ముంచితే మాత్రం అట్టట్టిగా ఊరుకోరు మూడు సిలరలు ఇల్లు ఆపి చూసిండు కదా అన్నట్టు అంటే ఏదన్నా కానీ ఏ పని చేసినా ఏది పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలి ఏమన్నా అంటే మా గురువే చంద్రబాబు అని మాట్లాడతాడు ఈ సీఎం రేవంత్ రెడ్డి మీ గురువుకు ఫోన్ చేసి అసలు ఉన్న కాడికి మా జగన్ అన్న నాకేసిండు మొత్తం అసలు గిన్నెల మెతుకులు ఉంటేనన్నా మెతుకులన్నా నాకచ్చేమంటే అంటే అవి కూడా లేవు మొత్తం నాకేసిండు అని చెప్పిరు వాళ్ళే ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు అలాగే మీ గురువు గారు చంద్రబాబు కావచ్చు ఏమీ లేవు డుల్లా ఉట్టి కాగిదాలు తప్పితే రూపాయి పైస లేదు కానీ తెలంగాణ అట్లా కాదు కదా తెలంగాణలో మనకు రాజధాని ఉన్నది మనకు కావాల్సినన్న నిధులు ప్రతీ నెల వచ్చి పడుతూ ఉంటే ప్రభుత్వానికి మరి ఏమైతున్నాయి పైసలన్నీ ఎవరు దొబ్బి తింటున్నాడు ఎవరి ఇళ్ళల్లో పెట్టుకుంటున్నారు ఎవరు వైట్ హౌజ్లు కడుతున్నారు ఎవరు వేరే రాష్ట్రాలకు తరలిస్తున్నారు ఎవరు నేషనల్ పార్టీని నడిపేదందుకు ఈ డబ్బంతా తరలించి తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రజల ఉసురు ఎందుకు పోసుకుంటుంది దీని మీద స్పష్టత చెప్పాలి మరి ఎందుకంటే ఈరోజు నిన్నను దీపావళి కానుక ఏం చెప్పినవయ్యా మహాలక్ష్మి పథకము రైతు భరోసా చేయూత అలాగే గురువుజ్యోతి మీద గ్యాస్ సిలిండర్లు రెండు వందల ఇంట్లో కరెంట్ అందరికీ వస్తుందా అని అది అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇంకా చాలా దసరా కానుకగా గేరు మార్చిన ప్రభుత్వం అని చెప్పుకొచ్చును నిజంగా దసరా కానుక గేరు మార్తే ఇవల్ల ఏవైతే నిన్న ఆల్రెడీ కొన్ని కొన్ని సెంటర్ల స్టార్ట్ చేసారు ఈ వర్షం కారణం అంటే డ్యామేజ్ భగవంతుడు కూడా డ్యామేజ్ చేస్తున్నాడు మా జీవితాలకు కానీ నువ్వు నిజంగా మీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దొడ్డుబాట్లకు కూడా బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలి రైతులకు మీరు చేదోడుగా వాదోడుగా ఉండాలా ఇప్పుడు ఏదైతే వానాకాలం పంటలు వడ్లు ఉన్నాయో మొత్తం దొడ్డు వడ్లకు బోనస్ కావాలని కోరుకుంటున్న నేనైతే నేను ఒక రైతును కాబట్టి నేను వెచ్చిన పెట్టుబడి కూడా నాకు రాకపోతుంది అంటే వచ్చే పరిస్థితుల్లో లేదు రెండు ఎకరాలు వస్తే ఎన్ని ఎన్ని ట్రిప్ ఎన్ని ట్రాక్టర్ ఆట్లు కావాలి నాలుగు నాలుగున్నర ఆరు కావాలా దిగుబడి బాగా వస్తే కానీ రెండున్నర ఉన్నారా రెండు అయితే పరిస్థితి ఏంది వర్షాలు పడి మిషన్లతో కోతలు కోసుకుంటా ఉన్నారు రైతులు వడ్లు నానిపోయి సగం కింద సగం మీద పోతా ఉన్నాయి వీ నష్టపరిహారం మీద పేరు పెట్టిరు కానీ అది ఇంకా మళ్ళీ అచ్చ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అని మాట్లాడతారు ఇవి ఏం మాట్లాడినా చాటభార్తం బాగా అవుతుంది ముప్పై మూడు జిల్లాల రైతాంగానికి తెలియజేసి ఏంటంటే వీడియో మీరు చూసిరు కదా వీడియోల ప్రతి విషయాన్ని మీకు సంపూర్ణంగా వివరించడం జరిగింది కాబట్టి మీ విలువైన కామెంట్ని చేసి మన అన్నదాతల గ్రూపులు అందరూ షేర్ చేయరి రైతు దలుచుకుంటే నేను అనియమించిన ఏంటి అంటే రైతులతో చెలగాట మాడితే రైతులు చె మీరు చెలగాట మాడు చూపించి ఐదేళ్ళు మాత్రమే చూపిస్తారు కానీ రైతులు బతికున్న రోజులు రైతులు బతికున్న రోజులు తెలంగాణలో ఒక్కసారి ఒక పార్టీ తోటి కనుక రైతులతో గేమ్ ఆడితే మాత్రం రైతులు గేమ్ ఆడడం మొదలు పెడితే ఏ రకంగా ఉంటుంది ఏం కథ అన్నది మీ గురువుగారైన చంద్రబాబుకు బాగా తెలుసు ఆయనకు ఫోన్ చేసి తెలుసుకో తెలుసుకొని కనీసం దొడ్డుబడ్లకు బోనస్ రైతు భరోసా చేయుత పింఛన్లు ఇలా ఇలా ఆదుకుంటామని కోరుకుంటూ మా తెలంగాణ రైతన్న తరపున నీకు పాదాభివందనాలు చేసుకుంటూ జై తెలంగాణ జై రైతన్న